బోయిన్పల్లి మండలం కొదుర్పాకకు చెందిన పెంజర్ల దేవరాజం ప్రమాదంలో కాలు కోల్పోయిన వ్యక్తికి జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు పూసా రవీందర్ ఆధ్వర్యంలో ఎల్ఓసి అందజేశారు. ఈ సందర్భంగా ప్రమాద విషయాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా పూస రవీందర్ మాట్లాడుతూ ప్రమాద విషయం స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, ప్రభుత్వ ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్లకు తెలుపగానే వెంటనే ఎల్ఓసిని మంజూరు చేసి అందజేశారని అన్నారు. ఈ సందర్భంగా వారికి పూస రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, నాయకులు నాగుల వంశీ, ఏనుగుల కనకయ్య, బోలుమాల శంకర్, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, బాలగోని శ్రీనివాస్, ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, కత్తెరపాక రవీందర్, పెంజర్ల బాలమల్లు తదితరులు ఉన్నారు. కొదుర్పాక గ్రామానికి చెందిన పెంజర్ల దేవరాజుకు యాక్సిడెంట్ జరిగి కాలు పోవడం జరిగింది. దానికి గాను మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకరణ గారికి, మరి చొప్పదండ్రి శాసనసభ్యులు మేడిపల్లి సత్యవన్న గారికి, ఆదిశ్రీన గారికి దృష్టికి తీసుకెళ్లగా మరి మంత్రి పొన్నం ప్రభాకరణ సీఎం గారితో మాట్లాడి 130,000 రూపాయలకు ఎల్ఓసి ఇప్పించినందుకు హృదయపూర్వకంగా పొన్నం ప్రభాకరణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ కుటుంబానికి ఇంకా భవిష్యత్తులో మంత్రి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, విప్పు గారు కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము.